మెగా ఫ్యామిలీ ఇంటా మహాలక్ష్మి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు ఉపాసన పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది మంగళవారం రోజున మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందంటూ మెగా కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక మెగా ఫ్యాన్స్ అయితే మెగా లిటిల్ ప్రిన్సెస్ కు వెల్కమ్ చెప్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి రామ్ చరణ్ కూతురుకు సంబంధించిన జాతకాన్ని గురించి సోషల్ మీడియాలో వెల్లడించారు ఆ పాప భవిష్యత్ ఇంకా తదితర విషయాల గురించి వివరించారు బిడ్డ రాకతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేవు తొలి కాన్పులోనే వంశంలో మహాలక్ష్మి జన్మించిందంటూ ఆ కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంది అయితే ఈ మహాలక్ష్మిది రాజయోగ జాతకమని అంటున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి బిడ్డ పుట్టిన సమయాన్ని ఇతర అంశాల్ని ప్రామాణికంగా తీసుకుని పాపాయి బంగారు భవిష్యత్తుని విశ్లేషించే ప్రయత్నం చేశారు పాపది పునర్వసు నక్షత్రం మిథున పాప పాపజాతకంలో విపరీతమైన రాజయోగం కనిపిస్తుందన్నారు కొనిదల వంశానికి రాజయోగం పడుతుందన్నారు చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసనలకు జాతకం ఎంతో కలిసొస్తుందట పాపజాతకంలో రాబోయే కాలంలో చరిత్ర సృష్టించే అవకాశం ఉందన్నారు చిరంజీవి రామ్ చరణ్కున్న పేరుని మించి పై స్థాయికి చేరుతుందట పాప జాతకం అందరికీ కలిసొచ్చే అంశంగా చెప్పుకొచ్చారు రేర్ కాంబినేషన్స్ తో పాప జననం జరిగినట్లు చెప్పుకొచ్చారు మొత్తానికి మెగా ఫ్యామిలీ ఇంటా మహాలక్ష్మి వచ్చిన సందర్భంలో జ్యోతిష్యుల నుంచి పాజిటివ్ వైబ్ కనిపించడం విశేషం సెలబ్రిటీల జాతకాలు చూసి భవిష్యత్ గురించి చెప్పడంలో వేణుస్వామి ఇటీవల బాగా ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే అతను చెప్పింది చెప్పినట్లు జరుగుతుందని చాలా మంది బలంగా విశ్వసిస్తారు రష్మిక పందన్న నిధి అగర్వాల్ సహా పలువురు హీరోయిన్లు ఆయన సమక్షంలో ప్రత్యేక పూజలు యాగాలు నిర్వహించిన సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో వేణుస్వామి క్రేజీ పూజారిగా వెలిగిపోతున్నారు చాలామంది ప్రముఖులు విదేశాలకు పిలిపించి మరీ అతనితో జాతకాలు చెప్పించుకుంటున్నారు